కేసీఆర్ గారి వట్టి మాటలే తప్పించి పనులు ఉండవు జైల్లో పెడతారు ఎటువంటి మాటలు మాట్లాడే తెలంగాణ ప్రధాని ఉన్నది తంతం ఎవ్వడు అంటే సార్ మీరు ఇట్లా అంటున్నారు అని చెప్పేసి మీరు ఏమనుకోవద్దు నిజంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నప్పుడు కేసీఆర్ గారు పోయి స్వాగతించాల్సిన అవసరం ఉండేనా లేకుండా కరెంట్ వస్తే ఒక చర్చ ఇప్పుడు ఎక్కడైనా చూసి రా మీ జన్మల కరెంటు చార్జీలు వలగడుతుందా ఆరోగ్య ప్రియ కళ్యాణ లక్ష్మితో సాధీ ముబారక్ తో పేద పిల్లల కనీసం ఒక లక్ష రూపాయలు ఇవ్వగలిగితే వాళ్ళకి కొంత వస్తున్నాయి సరే అందరికి వస్తుంది అంటే ఎన్ని సంవత్సరాలకు వస్తున్నాయి ఎన్ని సంవత్సరాలకు ఎందుకు పోతే బడే ఉన్నది అంటే ఇప్పుడు ఇవి చేసిన ఉట్టి మాటలైనా ఇవన్నీ ఉట్టి మాటలైనా విషయం కాదు సార్ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితునికి ఎప్పుడు అందుతుండొచ్చు పది లక్షలు అంతది ఇంకో పదిహేను పట్టవచ్చు ఇంకొక పదిహేను పడుతుంది కానీ కానీ బీజేపీ పార్టీ ఏ పార్టీకి పార్టీ ఆఫీస్ అనే ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు కేటాయించింది ఇంతవరకు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు మళ్ళీ ఎట్లా అంటే మిమ్మరే జైల్లో పెడతారు మీరు ఎవరు నిర్ధారించడానికి కోర్టు నిర్ధారించాలి కానీ మీరు ఎట్లా సమర్థించుకుంటున్నారు సార్ నాకు అర్థం కాదు సరే మీరు ఇంత సీనియర్ అని అనుకున్నా నేను కానీ మీకు ఎందుకు ఆ లాజిక్ లేదు మేము లిక్కర్ స్కామ్ ఏంది లిక్కర్ పాలసీ అది లిక్కర్లకు స్కామ్ కాదు పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ ప్రమాణమైన రాజకీయ నీతి కలిగినటువంటి వ్యక్తి కేటీఆర్ అయినా ఒక అప్కమింగ్ లీడర్ కావాలి అటువంటి వాళ్ళు దేశానికి చాలా మంది అవసరం కవిత కవిత గారు ఒక ఆడబిడ్డగా పార్లమెంట్ లో ఒకసారి మాట్లాడితే పదిహేను నిమిషాలు పార్లమెంట్ ప్రింట్ ఆఫ్ సైలెన్స్ అయింది బండి సంజయ్ కానీ పార్టీ ప్రభావం వల్ల మాట్లాడే విధానంలో స్పష్టత లేదు ధర్మపురి అరవింద్ ఆయన ఏం మాట్లాడాలనుకుంటాడో దాని సారాంశం బయటకు వచ్చే వరకు ఉండదు మారిపోతుంది రాహుల్ గాంధీ ఆ పార్టీకి అతని అవసరం ఉంది సోనియా గాంధీ సోనియా గాంధీ గారిని మేము అమ్మగా పిలిచాం మోడీ మోడీ గారి నాయకత్వంలో దేశం ఒకటి ఊహిస్తే ఇంకొక రకమైనటువంటి మార్పు వస్తుంది అది దురదృష్టం అమిత్ షా పెత్తందారి వ్యవస్థ పెత్తనం అన్నట్టుగానే చూస్తున్నారు తప్ప ఈ దేశ ప్రజల్ని నా వాళ్ళుగా చూస్తే బాగుంటదని నా అభిప్రాయం డోర్ నాయకుడు నరసంపేట పెద్ద రెడ్డి కరుడుగట్టిన తెలంగాణ వాది ములుగు దన్సరి అనసూయ ఒక ఆదివాసి బిడ్డ ఆమె ప్రయత్నం ఆమె చేసుకుంటుంది పీనపాక రేగ కాంతారావు ఆయన కూడా ఒక ఆదివాసీ బిడ్డ మంచి పేరు ఉంది ఆయనకు ఇల్లందు బానవతి హరిప్రియ చాలా సమీరాలు భద్రాచలం పోడం వీరయ్య పోవడం వీరయ్య ఒక ఆదివాసీ బిడ్డ రేవంత్ రెడ్డి ఆశ ఆశలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు రఘునందన్ రావు రఘునందన్ రావు చాలా తెలివికలైనటువంటి వ్యక్తి ఓకే సార్ ఫైనల్ గా సీతారాం నాయక్ ఉద్యమ యోధుల జమానా పోతే మేనే ఒక హామీ చేస్తున్నా ఓకే సార్ క్రాంతి క్రాంతి మాటలు చాలా గంభీరత ఉంది ఉండాలి అది జర్నలిస్ట్ గా అది లేకుంటే నడవదు ఆ గంభీరత్వంతో నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ క్రాంతి ఇవాళ మనతోటి ఎక్స్ఎంపీ సీతారాం నాయక్ గారు ఉన్నారు మరి వెల్కమ్ చేద్దాం సిగ్నేచర్ స్టూడియోస్కి వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ సార్ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాను అండి ఓకే సార్ విషయంలోకి వెళ్దాం ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా చేసిర్రు అయిపోయింది అసలు సక్సెస్ అవుతుందా సక్సెస్ కాకుండా పార్టీ ఎందుకు పెడతామండి సక్సెస్ అవుతుంది మీరు పెట్టిరు వాస్తవమే హండ్రెడ్ సక్సెస్ అవుతుందా అన్నది నా ప్రశ్న సక్సెస్ సక్సెస్ ఏదైనా ఏ వారి ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా ఇది దీంట్లో మేము ఆరి దీంట్లో దీన్ని సాధించాలనే చేస్తాం దానికి హండ్రెడ్ పర్సెంట్ మాతో ప్రయత్నం మేము చేస్తున్నాం దానికి మహారాష్ట్రలో జరిగినటువంటి మన రాష్ట్రంలో కాదు ఆంధ్రలో జరిగినటువంటి మీటింగ్ కావచ్చు మహారాష్ట్రలో జరిగినటువంటి మీటింగ్లే ఉదాహరణలు మేము సక్సెస్ కాబోతున్నాం అనడానికి మాకు కనిపిస్తున్నటువంటి ఒక ఆదరణ మా కళ్ళ ముందు కనబడుతుంది కనుక వందకు వంద శాతం సక్సెస్ అవుతాం ఓకే సక్సెస్ అంటే మీ అంటే మీరు అనుకుంటుంది ఏంది అసలు ఎన్నికల బరిలో నిలబడితే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా ఇతర రాష్ట్రాలల్లో ఏ పార్టీ అయినా జాతీయ పార్టీ ఎదిగేది భారతీయ జనతా పార్టీ ఎన్నేళ్ల తర్వాత వచ్చింది ఇప్పుడు రాజా దీనికి డెబ్బై సంవత్సరాలు ఈ దేశానికి పంతొమ్మిది వందల ఇరవైలో పార్టీ పుట్టింది అది ఎనభై డెబ్బై సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత ఆర్ఎస్ఎస్ పేరు మీద పుట్టి యాభై యాభై రోడ్లు పుడితే యాభై సంవత్సరాల తర్వాత జాతీయ పార్టీ ఇప్పుడు వచ్చింది మీరు మేము ఇంకా పుట్టలేదు పుట్టినాకనే మేము ఇప్పటికీ అల్చల్ చేసినాము రెండుసార్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి స్థాయికి గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక ఒక జాతీయ పార్టీ ఏర్పడ్డది ఆ జాతీయ పార్టీ ఎందుకు ఏర్పడ్డది ఎవరైనా ఏదైనా పార్టీ జాతీయ పార్టీ అధికారం రావాలంటే మనం మన రాష్ట్రంలో ఉండేటువంటి మేము స్పష్టంగా చెప్పినాం ఈ దేశంలో వనరులు ఈ విధంగా ఉన్నాయి మళ్ళీ నేను ఒక్కొక్కటే మీకు చెప్పదలుచుకోలేదు పవర్ ఎంత ఉంది వాటర్ ఉంది మన ఈ దేశానికి తలుచుకుంటే ఈ దేశంలో ఇప్పటికీ కరెంట్ లేని ఊళ్ళు చాలా ఉన్నాయి డబ్బు కట్టలేక ఎండలో కరెంట్ లేకుండా కట్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాటర్ ఇప్పటికీ తెలంగాణలో ఉండేటువంటి నీళ్లు ఎండాకాలం వస్తే ఇక్కడ నీళ్ళు లేవు వర్షాకాలం తెలంగాణలో నీళ్ళు లేవు కానీ ఎండాకాలంలో బ్రహ్మాండమైన మత్తళ్ళు ఎత్తిపోసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు దేశంలో ఇట్లా ఎందుకు చేయలేము అనేటు ఒక ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకపోయింది రేపు మా ఆలోచన ప్రజలకు నచ్చింది అనుకోండి పార్టీ పెట్టినంత మాత్రాన అధికారంలోకి రాకపోతే ఫెయిల్ అయినట్టు కాదు అది ఫెయిల్ అయినట్టు కాదు కదా ప్రజలకు చెప్పనైతే చెప్పగలుగుతున్నాం కదా ఒక బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఇది అంటే ఇప్పుడు నేను నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పెట్టారు పెట్టిన తర్వాత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీని అంటే తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టి బీఆర్ఎస్గా మార్చారు ఇది ఏంది అర్థమే కాదు నాకు అర్థం అస్తిత్వం వదిలిపెట్టుడండి అరే టీఆర్ఎస్ ప్రజలే మాకు ధైర్యాన్ని ఇస్తేనే బీఆర్ఎస్ పెట్టిన ఏం చేశారు సార్ అసలు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు ఒక అది చెప్పండి మీరు ఏం చేశారు అన్న మేము చెప్పింది ఏంది మేము చేయంది ఏంది అది అడగలేదే ఇచ్చిన మీరు పెట్టి ఎన్నికలకు వచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని మేము ఏమి పెట్టలేదు మేనిఫెస్టో పెట్టినవి అని చేసినాం మేనిఫెస్టోలో ఏవైతే లేవో కళ్యాణ లక్ష్మి పెట్టలేదే కళ్యాణ లక్ష్మి పదివేల చె పది పది రూపాయల చెప్పులు పిల్లలకు కనిపించారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మూడు వేల పదహారులో ఏమో అవి అది అక్కడ పెట్టలేదు సార్ అవి అవి మేనిఫెస్టోలో పెట్టని అన్నీ జరగవు ఈ దేశంలో ఈ పార్టే కాదు ఏ పార్టీ అయినా ఆ కాలానుగుణంగా వస్తున్న కొద్దీ దాన్ని అమలు పరిశాయి కానీ నీకు లేనిది పెట్టాం కదా ఎక్కడ కాళేశ్వరం కడతామని మేనిఫెస్టోలో మీకు మీకేమైనా ప్రాజెక్ట్ ఉందే కాళేశ్వరం కట్టింది ఎవరి కోసం అండి ప్రజల కోసం ప్రజల కోసమా లేకపోతే కాంట్రాక్టర్ల కోసమా కాంట్రాక్టర్ల కోసం కాంట్రాక్టర్ కాళేశ్వరం వల్ల బాగుపడ్డ ప్రజలు ప్రజలు ఉన్నారో లేరో తెలియదు కానీ కాంట్రాక్టర్లు అయితే బాగుపడ్డారు అది ఇది అందరు మాట్లాడినట్టు మీరు మాట్లాడితే దానికి అర్థం లేదు అందరూ మాట్లాడినట్టు కాదు వాస్తవాలు మాట్లాడితే అట్లే ఉంటుంది వాస్తవం ఏమి ఉంటుంది కాళేశ్వరం ఎన్ని ఎకరాల భూమి అసలు ఎడకాలంలో నీకు ఎక్కడైనా మత్తళ్ళి పడ్డ చరిత్ర తెలంగాణకు ఉందా నీళ్లు ఈ గోదావరిలో ఏం మూడు వందల నలభై కిలోమీటర్ల గోదావరి పోతే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా ఒకటి మాట్లాడకండి నేను ఒక మేధావిని నేను ఒక ఉద్యమ నాయకుడిని అందుకోసమే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం నేను ప్రొఫెసర్ని నేను తప్పైతే పార్టీ మాది ఇది ఉంది మేము సరిది చేసుకుంటామని చెప్పగలే శక్తి నాకున్నది అందుకోసమే నేను కూర్చుని మాట్లాడ ఎక్కడన్నా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి నీళ్ళ వసతి మీ మీరు పుట్టినకాడిని చూసిరా మా పార్టీ వచ్చి ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు మీరు చూసిరా మీరు అడిగిందే నేను అడుగుతున్నాను సరే నేను 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 ఒకటి అడుగుతా చెప్పండి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తారా సార్ అవును ఇస్తారు కదా అరే ఇన్ని ఇస్తున్నారు కదా అవును ఎందుకు ఇస్తారు మీరు ఎందుకు ఇస్తారంటే కరెంట్ ఇద్దామంటే ఎందుకు ఇస్తున్నారంటే ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు నాలుగు ఎందుకు అంటే చెప్పేది వినండి అన్ని కాలువల నీళ్లు బారిన కొన్ని మెట్ట ప్రాంతాలు ఉంటాయి అందుకోసం ఇరవై నాలుగు గంటలు ఎందుకు ఇచ్చినాం ఒక ఆటో స్టార్టర్ పెట్టుకునేటువంటి పద్ధతి వస్తే నీళ్లు ఎప్పుడైతే భూసారం పెరుగు నీళ్లు పెరుగుతుందో ఆటోమేటిక్ దాన్ని తగినప్పుడు వాటర్ వచ్చి పై కొన్ని ఉన్నటువంటి చోట్ల వేయాలి నీళ్లు ఆ నీళ్లు ఈ ఈ కెనా ఇప్పుడు మీకు ఉండేటువంటి బూర్డ్ల దగ్గర చెరువు బోర్డ్ల దగ్గర చెరు చెరువున్న దగ్గర ఊరు కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారు చెరువు ఉంది బావి బాయిదవతారు కాళేశ్వరం ఉంది కనుకనే ఇప్పుడు అన్ని బావిల నుంచి నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు ఎత్తిపోసేటువంటి కవల కాలువ్వుతుంది మెట్ట ప్రాంతాలకు మోటార్ల ద్వారా పోతుంది మళ్ళీ ఈ మోటార్లు ఎందుకంటే అని దానికి అర్థం ఉందా ఏమన్నా అర్థమే లేదు లే అర్థం చెప్పండి మీరు లే ఇప్పుడు ఎన్ని ఇప్పటికీ మీరు అనుకునేటువంటి వేరే రాష్ట్రాలలో ఆయిల్ మోటార్లు లక్షలలో ఉన్నాయి తెలంగాణలో పోయింది ఉందా ఇప్పుడు అక్కడ ఉడపడి ఉందా ఆ మూటలు ఆ ట్రాన్స్ఫర్లు కాలిపోవడం ఆ ప్రజలు పడే ఇబ్బంది అంతే ఎందుకండి ఈ తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి అనుకో పడితే కార్తీక్ మగ కార్తీ మొదలవుతుంది అనుకోండి వర్షాకాలానికి కార్తీ అసలేరా మగ కార్తీ స్టార్ట్ కాగానే నాకు తెలిసి మా తండాలలో గుడాలలో చెంచుపెంటలలో బీసీలు కూడా పుస్తే ఇంట్లో పెట్టి వెయ్యి రెండు వేల రూపాయలు తీసుకొచ్చి వ్యవసాయం చేస్తే అడ్డికి అవసరం తీసుకునేవాడు ఇవాళ ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తేవని కనబడి మంచి విషయం తీసుకొచ్చారు సార్ ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు అంతకుముందు ఉన్న సబ్సిడీలు అన్ని తీసేసి ఉచిత యూరియా అన్ని తీసేసి మీరు ఇచ్చే ఐదు వేలతోటి ఒక రైతు ఒక ఎకరం భూమి ఎట్లా సాగు చేస్తారనుకుంటున్నారు మీరు మీరు సబ్సిడీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు సబ్సిడీ మీద యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఉన్న సబ్సిడీలు ఇప్పుడు అందుతున్నాయా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అసలు మీరు లాజిక్ దాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే అసలు రైతు బంధ అనేది ఎక్కడన్నా ఏదైనా రాష్ట్రంలో ఉందా ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఇప్పుడు నలభై డెబ్బై సంవత్సరాలు అయింది కదా అరవై అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరాలు డెబ్బై చనిపోతే ఎవడైనా ఇంటికి పోయి రూపాయి అరే వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయల వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ఉందంటే అంటే అది కేసీఆర్ పెట్టిన పథకం తెలంగాణలో ఉంది దేనికి అది జరగని నేను నేను దానికి కొన్ని జరగకపోతే ఇది జరగలేదు మేము చేస్తామని చెప్తా కానీ ఏ ప్రభుత్వం ఉందో అది చెప్పండి ముందు ఒక వ్యక్తి చనిపోతే ఐదు లక్షల రూపాయలు తీసుకొని ఇచ్చిందా అసలు ఇంటికి పోయినోడు ఉన్నడా వాన్నింటికి పోయినోడు ఉన్నాడా వ్యవసాయం పడితే నేను అన్నగద్ద పుస్తలు అమ్ముకొని గోవులు గోధుమ అమ్ముకొని పంట చేస్తే పంట నాశనమైనటువంటి రోజులు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సమృద్ధిగా దేవుని దయ వల్ల మనకు వర్షపాతం పెరిగింది దేవుడు కరుణించిండు మనం మనకు ఉండేటువంటి కొన్ని ప్రాజెక్టు ఎక్కడ ప్రాజెక్టులు కట్టుకున్నాం ఎక్కడికెక్కడ చిన్న చిన్న ఆనకట్టలు కట్టుకున్నాం సమృద్ధిగా అయ్యేలా ఎక్కడండి మూడు లక్షల కోట్ల ధాన్యం పండుతున్నది అనే చరిత్ర చెప్తుంది కదా ఇంతకుముందు ఎన్నడైనా పండిందా ఎన్ని కష్టాలే రైస్ అమ్ముకోవడానికి పోటీ పడ్డాయి కదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మేము బ్లేమ్ కావాలనేటువంటి పరిస్థితులు అంటే నేను అనేది ఏంటంటే గతంలో కంటే గతంలో కంటే ఇప్పుడు మెరుగు ఉందా లేదా అది మీరు కూడా చెప్పాలి మీ స్టూడియో కూడా చెప్పాలి ఎందుకంటే వ్యవసాయ రంగంలో బలపేతమైనమా కాదా వ్యవసాయ రంగంలో ఫిఫ్టీ పర్సెంట్కు ఎన్ని డాక్టర్లు ఇచ్చినావు గత ప్రభుత్వాలు ఇచ్చింది ఏంది గత ప్రభుత్వాలు ఒక ఇంటికి ఇచ్చిన పథకాలేని ఇప్పుడు మేమిచ్చే పథకాలేంది ఒకసారి ఆలోచించండి లక్షా పది ఇరవై వేలు లక్షా నూట పదహారు రూపాయలు ఇచ్చి ఒక ఆడబిడ్డకు కట్టంగా ప్రభుత్వం ఇస్తుంది కేసీఆర్ గారు ఆ పథకాన్ని తీసుకొచ్చారు అది కూడా ఓ తండాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీదనే అది అయింది అది మా ములుగులో మా దగ్గరనే జరిగింది ఒక తండా కాలిపోతే ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకులు మేము అక్కడికి వెళ్తే ఓ నాయకు వచ్చి కాళ్ళ మీద పడి అయ్యా నేను మూడు మేకలు ఇరవై ఇరవై వేలు దాసుకున్నా ఓ బస్తా బియ్యం ఉన్నాయి కాలిపోయింది నేనేం చేయాలనగానే నేను ఇక పెళ్లి చేయలేని సార్ నాకు చావే గత్యంతరం అయితే అక్కడికక్కడ యాభై వేలు అడిగి వచ్చిన తర్వాత ఒక పది రోజులు ఆలోచించండు ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది కళ్యాణ లక్ష్మితో సాది ముబారక్తో నీ పేద పిల్లల ఒక లక్ష రూపాయలు ఇవ్వగలిగితే వాళ్ళకి వస్తున్నాయా సార్ అందరికీ వస్తున్నాయి అంటే ఎన్ని సంవత్సరాలకు వస్తున్నాయి ఎన్ని సంవత్సరాల కిందకి పోతాయండి బడే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ అవి దేని కోరించాలంటే పెళ్ళిళ్ళు చేసుకోనికి అంటే మధ్య తరగతి బీదోళ్ళకో లేకపోతే జర ప్రభుత్వం నుంచి కొంచెం ఆదరం కోసం ఇస్తున్నారు మీరు ఏదైనా అపో సపో చేసుకొని అవును కానీ పిల్లలు పుట్టడానికి వస్తున్నాయి అవి హావీ మాటలు అటువంటి మాటలు ఇప్పుడు మీరు ఎన్నో మీ దగ్గర అటువంటి సందర్భం మీరు మీరొకటి ఎందుకంటే మీరు ఒక స్టూడియో నడుపుతున్నటువంటి వాళ్ళు ఒక జర్నలిస్ట్గా ఆధారాలు ఉంటే చెప్పాలి అవును ఆధారాలు ఉన్నాయి కాబట్టి పిల్లల పుట్టుడు అట్లా కొన్ని సమస్యలు వచ్చినాయి మీరు వినండి మైనర్స్కి పెళ్ళిళ్ళయినాయి వాళ్ళకి ఇవ్వరు మైనర్స్కి ఇయ్యరు వేరే కొన్ని సమస్యలు ఉన్న దగ్గర పెళ్ళిళ్ళు ఎక్కడ రాలేదు వాళ్ళకి రాకపోవచ్చు కానీ పిల్లలు పుట్టినాక కూడా రెండు మూడు సంవత్సరాలు కళ్యాణ లక్ష్మి ఇవ్వకపోతే బజార్ ఎక్కి ప్రజలు ఏం చేస్తారండి ప్రతిపక్షాలు అమ్మవు ప్రభుత్వాన్ని లేదు అట్లా మాట్లాడడం సభం కాదు అది కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి స్కీములు చూసుకుంటే దళిత బంధాన్ని చెప్పేసి హుజరాబాద్లో ఎలక్షన్ల కోసం తీసుకొచ్చారు దానివల్ల ఒక హుజరాబాద్ ప్రజలకు ఎలక్షన్ల మూలాన వాళ్ళు మాత్రమే కొంచెం అంత ఇంత బాగుపడ్డారు తప్పించి రాష్ట్రం అంతటా బాగుపడ్డరా సార్ నేను అదే చెప్తున్నా మీ దగ్గర ఏమైనా ఆకడాలు ఉంటే ఇప్పటి వరకు షో ఎస్సీ షో డైరెక్టర్ ఉంటాడు సెక్రటరీ ఉంటాడు అయినా ఒకసారి మీ లెటర్ అండి స్టూడియో నుంచి అధికారికంగా ఆర్టీఐ ద్వారా తెచ్చుకోండి పది లక్షల రూపాయలు ఇవ్వలిస్తారండి ఒక గ్రామానికి ఇప్పుడు ఫేజ్ వైజ్ ఇస్తున్నారు ఫేజ్ వైజ్ ఒకటేసారి ఇవ్వలేరు కోటాన కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వలేరు వాళ్ళు ఒక 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 చెప్పులు కుట్టే పరిస్థితి నుంచి ఈ ఆటికి అంటరాని వాళ్ళుగా ఈ ఆటికి కూడా అంటరాని వాళ్ళుగా ఈ దేశంలో మీరు ఒకటి గమనించాలి మీరు ఆ సిద్ధాంతాన్ని పట్టుకోవాలి ఆ సిద్ధాంతానికి ఎవడు మూల కారణమో చెప్పాలి ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి ఈ సింధు నాగరికత కాలం కంటే ముందు నుంచే ప్రభావాలు ఏందో మనకు తెలియదు కానీ ఒక మనో మనోవాద ప్రభావ మనోవాద ప్రభావంతో కొందరు దేవతలు అయిపోయినరు కొందరు అగ్రకులాల వర్ణాల వాళ్ళు అయిపోయినారు కొందరేమో పూజారులు అయిపోయినరు వాళ్ళందరి ఫలితంగా కొందరినేమో అంటరాని జాతులుగా పక్కకు పెట్టినరు ఆ అంటరాని జాతుల పేర్ల మీద దేవాలయాన్ని కూడా పోయే పరిస్థితి లేదు ఈ దేశంలో అటువంటి వాళ్లకు ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఒక పది లక్షలు నేను వినండి వినండి మీరు పూర్తి వినాలి మూడు ఎకరాల భూమి ఇస్తాం అన్నాం పద్నాలుగు వేల ఎకరాల భూమి ఇచ్చినాక ఎకరం కోటి అయింది ఇప్పుడు ఎకరం అట్లా పెరిగింది తెలంగాణ భూమి ఇచ్చారు పద్నాలుగు వేల ఎకరాలు ఇచ్చానండి ఎవరికి ఎస్సీలకు లిస్ట్ ఎస్సీలకు ఇచ్చిరా ఎస్సీలలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చిరా ఎస్సీలకే ముట్టినయి పద్నాలుగు వేల ఎకరాలు ఏ పార్టీలకు అతీతంగా ఉన్న వాళ్ళకి అందరికీ అతీతంగా ఇప్పుడు ఇండ్లు కూడా పార్టీలకు అతీతంగా పోతున్నాయి ఏరియాలు సార్ ఇప్పుడు మా నియోజకవర్గంలో అయితే ఎవరికి వెళ్ళలే మరి మూడు ఎకరాల భూమి ఇచ్చి అంటే మీ దగ్గర దీనికి ఒక లాజిక్ ఉంది అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి భూములు కొని వాళ్ళకి ఇవ్వాలి ఆ బాధ్యత వాళ్ళకి ఇచ్చారు చాలా చోట్ల భూములు దొరుకుతలేవు కనుకనే మూడు ఎకరాలు ఆ రోజున రెండు ల రెండో మూడు లక్షలకి కొని ఇప్పిద్దామనుకున్నారు ముఖ్యమంత్రి గారు అది దొరుకుతలేదు కనుక ఇప్పుడు పది లక్షల రూపాయలు ఫేజ్ వేజ్ ఇస్తున్నారు ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఇచ్చారు ఒక మీరేక ఒక ఏది హుజరా హుజరాబాద్ అంటారు అవును ఎస్ దళిత బంధు వాళ్ళనైతే నిజంగా చెప్తున్నాను సార్ ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే లబ్ధి పొందుతుంది తప్పించి ఇతర నాయకులకు ఎమ్మెల్యేల చేతిలో పెట్టినండి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంకా పది పదిహేను మంది బయటి వాళ్ళే ఉన్నారు ఇరవై ఏడు మంది బయటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మీరు వీళ్ళని టార్గెట్ చేస్తే ఆ ఇరవై ఏడు మంది వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు అనుకోవాలి నా ఇవాళకి ఇవాళకు ఎమ్మెల్యే చేతిలో ఉంది కలెక్టర్ చేతులు లేదు ఎమ్మెల్యే ఎవరి పేర్లు రాసిచ్చి ఇస్తే వాళ్ళు కలెక్టర్ వాళ్ళ రాసి ఎమ్మెల్యేకి ఇస్తే కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ నిర్ధారించి ఇవ్వాలి మరి అట్లా వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు ఇస్తలేరా మొత్తం మీద టీఆర్ఎస్ వాళ్ళకెళ్ళి అది జరుగుతున్నాయి ఇప్పుడు ఆ లోకల్లో ఎమ్మెల్యే లేకపోతే పైన ఉన్నటువంటి ఎంపీఓ లేకపోతే కలెక్టర్ను బట్టి ఫైర్ అవి చేసుకున్నాడు అవునండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే కార్యకర్తలు ఎవరు బాగుపడ్డాడు ఈ దేశంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి సా వాళ్ళు కార్యకర్తలకు హెల్ప్ చేస్తారు మీరు కావాలన్నా లేదన్నా చేస్తారు కానీ అందులో ఒక టార్గెట్ పెట్టి ఒక స్కేల్ పెట్టినప్పుడు ఆ స్కేల్ ప్రకారంగా అందరికీ ముడుతా అందరికీ పోయినాయి అట్లనే ఇప్పుడు ఇండ్లు అంత టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారా అంత విషయం కాదు సార్ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితునికి ఎప్పుడు అందుతుండొచ్చు పది లక్షలు అంతది ఇంకో పది ఏళ్ళు పట్టవచ్చు ఇంకొక పది ఏళ్ళు పడుతుంది తప్పదు అది ఎందుకంటే అది డబ్బు డబ్బు అది ఒకటే నీకు ఇప్పుడు కాదు కదా ఫేజ్ అసలు ఏం లేని వాళ్ళకు ముందు ఇమ్మన్నారు ఏమి లేని వాళ్ళకి ఇస్తే ఇలా ఎంతమంది వాళ్ళు నాలుగైదు కుటుంబాలు కలిసి బస్సులు కొనుక్కున్నారు సార్ నడుపుతున్నారు ప్రైవేట్గా కార్లు కొనుక్కున్నారు ఇస్తున్నా ఏం లేని వాళ్ళకే ఏం లేని నెలకే ఇస్తారు వరంగల్ జిల్లా వాస్తవీలుగా చెప్పండి సార్ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రాజయ్య గారు రాజయ్య గారి తమ్మినికి ఏం లేదా సార్ పది ఆయన కూడా దళిత బంధం వచ్చింది లేదు అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకున్నారు కదా ముఖ్యమంత్రి స్వయంగా పిలిపించి వార్నింగ్ ఇచ్చారు మీరు ఇటువంటి చేస్తే ఆయనే అన్నాడు ఇటువంటి చేస్తే డబ్బులు తీసుకున్నట్టు కూడా నాకు మాట్లాడింది మీకు టికెట్ ఇయ్యా మిమ్మల్ని జైలుకు పంపుడు ఖాయామన్నాడు ఇక అంతకంటే ఏం చెప్తారండి ఎవడైనా తప్పు చేస్తారు అన్నిటి ఏదో షూట్ చేసేటట్టు ఉండదు కదా మూర్ఖులు ఎవడైనా ఉంటే వాడికి బుద్ధి ఉండాలి ఒక రాజకీయ నాయకుడిగా మనం వచ్చినామంటే స్వార్థం ఉంటుంది స్వార్థం ఉంటుంది కానీ మే ముందు ప్రజల్ని చూడాలి కదా ప్రజలకు బాగోగులకు ఏదా మనకు ఒక ఎన్నికలు ఇచ్చి ఒక ప్రజాస్వామ్యములు ఒక ఎమ్మెల్యే అనే పదవి పేరు ఎందుకు వస్తుంది కొంటే రాదు కదా అది ప్రజలు ఓట్లు వేస్తేనే వస్తుంది న్యాయం చేస్తారు కనుక ఆ ప్రజలు మనం సాయం చేయగలిగినప్పుడే ఆ పదవికి స్వార్థకత దక్కుతుంది ఓకే సార్ మీరు ఒక ప్రొఫెసర్గా ఒక ఇంటలెక్చువల్గా ఒక మేధావిగా ఇంకే అంటే ఇంకా నేను వర్ణించడానికి కొన్ని పదాలు సరిపోవు మీకు మీరు ఆ వ్యక్తిగా చెప్పండి కేసీఆర్ గారి వట్టి మాటలే తప్పించి పనులు ఉండవు ఇది మీరు అంగీకరిస్తారా అంగీకరించరా అంటే ఇప్పుడు ఇవి చేసిన ఉట్టి మాటలైనా ఇవన్నీ ఉట్టి మాటలైనా కాళేశ్వరం కాళేశ్వరం కాదండి కాళేశ్వరం కాకిపిల్ల కాకి ముద్దగా మీ కేసీఆర్ మీకు ముద్ద అయితే ఉండవచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముద్ద అయితే అంటే కాళేశ్వరం కట్టింది ముద్దు లేదు ప్రజలకు కరెంట్ లేదండి పావు గంట కరెంట్ లేకుండా అల్లాడిపోయినటువంటి తెలంగాణ ఇది అప్పుడేమో కరెంట్ వస్తే ఒక చర్చ ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఉందా ఎలా చూసినా మీరు జన్మల కరెంటు ఆ రోజున కట్టలేదా ఆ రోజున ఇప్పుడు ఇప్పుడు ఆ రోజున కట్టినరా సగటు సగటు మధ్య కుటుంబీకుడు ఎంత కడుతున్నాడు పెరిగిన కొద్దీ జరిగిన కొద్దీ కాలక్రమేణ ఏదైతే ఒక రేషో ఉంటది కదా దానికి అనుగుణనే ఉంటుంది అసలు నీకు ఏమి లేదు కదా ఆ రోజున ఆ రో లీక్ లేదు మీరు కరెంటు బిల్లులు పెంచితే ప్రాబ్లం ఉండదు అక్కడ కేంద్రము కేంద్రాన్ని సపోర్ట్ చేసినట్టు కాదు కానీ కేంద్రం ఒకవేళ పెట్రోల్ ధరలో లేకపోతే డీజిల్ ధరలో లేకపోతే గ్యాస్ ధరలో పెంచాంగానే అప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి కంపేర్ చేయరు అంటేనే ఉంటారు మరి అంటే మీరు ఇంత సీనియర్ అని అనుకున్నా నేను కానీ మీకు ఎందుకు ఆ లాజిక్ లేదు మీరు మాట్లాడే దాంట్లో ఏంటంటే కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు పెరుగుతాయి అంటే పెరుగుతాయి సార్ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పెంచలేదు అది చెప్పండి మీరు బీజేపీ అంటారు కదా బ్యారల్ క్రూడాయిల్ రేట్ ఎంత ఇప్పుడు తొంభై రూపాయలు ఉంది డెబ్బై రూపాయలు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చే ముందు పది రూపాయలు అప్పుడు పెట్రోల్ అంతకుముందు ఉన్నటువంటి వాజ్పేయి గారు సైకిల్ వేసుకొని పార్లమెంట్కి పోయిండు పది రూపాయలు పెంచితే అప్పుడు ఎంత ఉండే అరవై రూపాయలకు పెట్రోల్ ఉండే నలభై రూపాయలకు డీజిల్ ఉండే అదే క్రూడాయిల్ ఇప్పుడు అదే రేటు ఉంది కానీ పెట్రోల్ ఎంత కొంటున్నారు మీరు దాన్ని దీన్ని పోలిస్తేమని అర్థం ఉందా ఎంత దాని లా లాజిక్ ఏందో ఒకటి చెప్పండి అది పెరిగిందని కాదు ప్రజలు అనుకున్నారు నేను కాదు ప్రజలు గ్యాస్ సిలిండర్తో వాయించి వాయించి కొడతారు ఈసారిపోతే నీ అబ్బా సొమ్మ డెబ్బై రూపాయలకు బ్యారల్ ఉంటే ఆ రోజున డెబ్బై రూపాయలకు బ్యారెల్ ఉన్నప్పుడు నువ్వు అదే నలభై అరవై రూపాయలకు పెట్రోల్ దొరుకుతుంది ఇప్పుడు అదే డెబ్బై రూపాయలకు బ్యారెల్ ఉన్నప్పుడు నూట నలభై రూపాయలకు అమ్ముతావు అంటే ఇది నువ్వు నువ్వు దీన్ని దోపిడీ మేమేమంటున్నావు దీన్ని కూడా దీని కింద తీసుకురా మనం ఇప్పుడు పెట్టినటువంటి కొత్త కొత్త చట్టాలు పెట్టావు కదా ఆ చట్టాల కింద తీసుకురా తీసుకొచ్చి పెట్టరా ఎవడు వద్దంటాను జిఎస్టీ కింద తీసుకురా రాదు అన్ని రాష్ట్రాలు నీయే కదా నీ పద్దెనిమిది రాష్ట్రాలు జిఎస్టీ కింద తీసుకొచ్చినాక నీ నీ కానీ అతి అతి ఎక్కువగా ఛార్జ్ చేస్తుంది తెలంగాణ అనమాట తెలంగాణ రాష్ట్రం తగ్గించుకోవచ్చు కదా దేనికి ఛార్జీలు పన్ను రేటు డీజిల్ మీద పెట్రోల్ మీద ఏ అట్లా అట్లా కాదు సార్ అట్లా ఉండదు అది ఏంటి మళ్ళీ అట్లనే దానికి ఒక రేషియో ఉంటుంది పెరగానే ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇక్కడ ప్రభుత్వం పెంచేది ఏమి ఉండదు ప్రభుత్వం పది రూపాయలు తగ్గి తగ్గించవచ్చు తలుచుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి దాంట్లో ఐదు పది రూపాయలు తగ్గించవచ్చు కానీ ఉద్దేశం అది కాదు కదా అసలు నువ్వు రేట్లు ఇట్లెందుకు పెంచుతున్నావు పెంచి మమ్మల్ని పది రూపాయలు ఎందుకు తగ్గించమంటున్నావు మేము అడుగుతున్నా దమ్ము ధైర్యం ఉంటే జిఎస్టీ కింద పెట్టు ఓకే అప్పుడు మేము ఎదురు అప్పుడు మేము అడ్డుపడితే ప్రజలు మమ్మల్ని చిగొడతారు కదా అది చేత కాదు అది నాశనమైంది ఈ దేశంలో మేము ఒప్పుకున్నాడు కాదండి రిఆర్గనైజేషన్ బిల్లులో అక్కడ నుంచి రోజు మోటార్లు వేసుకుని వస్తాను కదా యాత్రికులు వచ్చినట్టు సార్లు రాని మాకేమో అభ్యంతరం లేదు దేశంలో ఎవడు ఎక్కడికైనా పోవచ్చు రిఆర్గనైజేషన్లో పెట్టినాయి ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై మంది పార్లమెంట్ సభ్యుల ముందు ఒక చట్టం జరిగినటువంటి రిఆర్గనైజేషన్ బిల్లు పద ఇవ్వరా స్కీమ్స్ ఇయరా ఎందుకు వస్తున్నారు వీడికి ఒక ముఖ్య ఒక ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి ఏమని మాట్లాడతాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అమ్మని చంపి పిల్లని బయటకు తీసినరు అర్ధరాత్రి తలుపులు పెట్టి చేసినారు అంటే తెలంగాణ ఏర్పడడం నీకు ఇష్టం లేదా అసలు ఏం చెప్పదలుచుకున్నావు ఏ ఏం చెప్పదలుచుకున్నాడు అది చెప్పాలి అది అది చెప్పకుండా నువ్వు తెలంగాణకు వస్తున్నావు మాకు రీఆర్గనైజేషన్ బెట్లో పెట్టినవి ఇస్తలేవు నువ్వు తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చేటప్పుడు ఎంత హుందాగా రావాలండి మనం రెడ్ కార్పెట్ పిలిచి పిలవాలి ఆయన వచ్చేవంటున్నావు లంచగొండి ప్రభుత్వం వీళ్ళంతా కుటుంబ పాలన పరంగా పాలన ఎందుకు మీ ఎమ్మెల్యేలు ఎవరు కొడుకోలేరా తీసుకోరాదు ఒక నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకైతే వాళ్ళు లేడు కదా చట్టం తీసుకో పార్లమెంట్లో ఒక్కడే ఇంటికి ఒక్కడే ఎమ్మెల్యే కావాలి వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబంలో ఎవరు రావద్దు ఆ దమ్ము లేకుంటే ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరిని బదనాం చేయదలుచుకున్నారు ఏం ఏం నీతి నిజాయితీ ఉంది ఇక్కడ బండి సంజయ్ గారు ఏమంటారు పిలిచి నేను ఆయనను కూర్చోబెట్టి ఖండువాపదలుచుకున్నా నువ్వు సన్మానం చేసి నా ఇంట్లో నన్ను పిలిచి నేను నిన్ను పిలిచి నేను సన్మానం చేసుకునే గౌరవం నువ్వు కాపాడుకోవాలి నాకు ఇవ్వవలసిన ఇవ్వమని అడుగుతున్నా వచ్చి నాలుగిచ్చి తిట్టిపో రైల్వే జోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన విశ్వవిద్యాలయం మూడు వందల అరవై ఐదు ఎకరాలు నేనే సజీవ శాక్షి కాగితం పట్టుకొని దొరుకుతుంది దిక్కు లేదు మరి తెలంగాణలో ఇంకా అభివృద్ధి జరగలేదు ఎప్పుడూ ఒకటేసారి అభివృద్ధి జరగదు మెల్లమెల్లగా దాఫా దాఫాలుగా చేసుకుంటూ పోతామంటారు ఏ ప్రభుత్వం అయినా నీ సిగ్నేచర్ స్టూడియో పెట్టినప్పుడు రెండు స్టూడియోలు రెండు ఉన్నాయి ఇంకా నాలుగు కెమెరాలు వస్తే నాలుగు రోజులు ఆగుతాయి పెట్టగానే ఏది రాదు పెట్టగానే ఏమి పెళ్ళి చేసుకోగానే పిల్లలు పుట్టుమట్టడో పుడతారు సార్ దానికి తొమ్మిది నెలలు కావాలి ఆ తల్లి మోయాలి కనాలి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కానీ నువ్వు అన్నట్టు ప్రభుత్వం మొత్తమే మోసం చేసింది ప్రజలను చెప్పింది చేయలేదు అని నువ్వు చెప్పదలుచుకున్నాడు నేను కూడా దాన్ని అంగీకరిస్తాను అంటే సార్ మీరు ఇట్లా అంటున్నా అని చెప్పేసి మీరు ఏమనుకోవద్దు నిజంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నప్పుడు అదే ప్రోటోకాల్ గురించి ప్రోటోకాల్ ఎందుకు మెన్షన్ చేస్తున్నా అన్నది నేను తర్వాత చెప్తాను కేసీఆర్ గారు పోయి స్వాగతించాల్సిన అవసరం ఉండేనా లేకుండేనా హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తున్నాడంటే ఈ రాష్ట్ర మంత్రులందరి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారు ప్రభుత్వం స్వాగతిస్తారు నువ్వు వచ్చే విధానం ఏంటిదో గది చెప్పాలి ఇప్పుడు నీకు అధికారం ఉంది నేను ఎక్కడికైనా తిరగవచ్చు నేను వచ్చి వందే మాత్రం వందే మాత్రం నువ్వు ఇక్కడ ఏ కే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైనా ఇక్కడ ఉన్న ఎంపీకి తెలియకుండా జరగరాదు హండ్రెడ్ పర్సెంట్ ఎంపీలకు ఆ ప్రోటోకాల్ ఉంటుందో లేదో మీరు చూసుకోండి నువ్వు వచ్చే విధానమే కరెక్ట్ లేదు కదా ఇప్పుడు నువ్వు వచ్చే విధానం ఏం అడుగుతున్నాం నువ్వు వచ్చే ముందు మాకు రిఆర్గనేషన్ బిల్లులో పెట్టినాయి నీకు అన్ని రకాలుగా ఐదు సంవత్సరాలు నేనే ఉన్నా కదా అప్పుడు మా అదృష్టం ఏంటంటే ఈ నూతన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఎంపీలు అమ్మే ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎవరు ఏమన్నా కూడా ఈ దేశ ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు మేము అన్ని రకాలుగా సహకరించడం ఎండ సహకరించినాయి డిమానిటేషన్లో సహకరించడం ప్రెసిడెంట్ ఎన్నికల్లో సహకరించడం ఏ బిల్లు అయితే ప్రజలకు సంబంధించి బాగుంటుంది అనేది వాళ్ళు సహకరించడం నువ్వేం చేసినావు మాకు మాకు ఎందుకు ఇవ్వలే మాకు రిఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నటువంటి యొక్క ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వలే ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వ తెలంగాణ రాష్ట్రకు అదే కాళాదేశం జాతీయ హోదాగా జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసుకుంటే ఇలా పెద్ద పేరు వచ్చేది కదా రేపు పెట్టే డబ్బంతా చేతి మీదకి వెళ్ళిపోయేది కదా ఇలా మేము కట్టుకున్నాక అది మీకు ఏటీఎం అయింది అది లంచం అయింది మిమ్మల్ని జైలు ఎన్ని సంవత్సరాలు జైలు పంపుతాను ఎనిమిది ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక ఒక ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ లంచగొట్టి ప్రభుత్వం అని మాట్లాడితే అది అయినకే అవమానం కదా ఒక ప్రధానమంత్రి మాట్లాడతారు ఎవరో మన గల్లీ లీడర్ ఎవడన్నా మాట్లాడితే అర్థం ఉంటుంది కానీ ఇది లంచగోటి ప్రభుత్వం ఇక్కడ వీళ్ళదే పాలన నడుస్తుంది మరి నేంది నడుస్తా లేదా ఎనిమిది నువ్వు ఏమేం ఏమేమి చెప్పినాను ఎక్కడపై నల్లదనం ఎందుకు తీసుకొచ్చి ఇస్తారు ఎందుకు ఈ మోడీలందరినీ బయటికి పంపించినావు ఎన్ని కోటాను కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకులు ఇచ్చి లూటీ చేసి వాళ్ళకు మాఫీ చేసినావు ఇవన్నీ మీకు చెల్తాయి ఇదంతా ఎందుకండి ఇప్పుడు ఆదాని మీద ఒక ఒక ఒకటి వస్తుంది నీ మీద ఆదానే నీ మనిషి గుజరాత్ మనిషి నీ మనిషి ఈ ఆదాని దగ్గర ఈ దేశంలో ఉండేటువంటి నలభై శాతం జనాభా వందలో నలభై శాతం జనాభా దగ్గర ఎంతనైతే డబ్బు ఉందో ఆదాని ఒక దగ్గర అంత ఉంది ఇదేం ప్రజాస్వామ్యం ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు నువ్వు అదే సిబిఐ ఈడీని ఎందుకు పెట్టావు ఎందుకు మా మీద ఉట్టిగానే లిక్కర్ కేసులో ఉన్నారు మీరు దాంట్లో ఉన్నారు లేదా మొత్తం డబ్బులు నువ్వే పెట్టుకుంటున్నావు అని మాకేదో ఒక రాసి పెడుతున్నావు దేశం మొత్తం పదిహేడు పార్లమెంట్లో పదిహేడు ప్రతిపక్ష పార్టీలు అడిగినప్పుడు నీ మీద నువ్వు దుమ్ము దిల్చుకోవచ్చు కదా అది ఏం చేయవు తెలంగాణ వస్తే మేము ఎందుకు గౌరవించాం వంద శాతం గౌరవించాం ఎవరిని అడిగి వస్తున్నావు నువ్వు డేట్ ఫిక్స్ చేసుకొని వస్తున్నావు కదా వస్తారట్లా నువ్వు ముందే నీ నీ ఆఫీస్ ఇక్కడ సీఎం తోనే ఇట్లా ప్రధానమంత్రి ఒక టూర్ పెట్టదలుచుకున్నాడు ఈ కార్యక్రమాలు ఉన్నాయి మరి మీ ముఖ్యమంత్రి అవైలబుల్ ఉంటాను మీ ముఖ్యమంత్రి ఇన్విటేషన్ ఇవ్వాలి అది అంటే ఆటోమేటిక్గా మేమే ఇస్తాం అది ఆ ఆ సౌబాదమైనటువంటి మా ఇద్దరి అది లేదు కనుక ఆయన వచ్చే కార్యక్రమాన్ని పోతలేము ఆయన గారికి కుర్చీ కూడా వేసారు రావు ఈ కుర్చీ చేసుడే ఆయన ఏంటండి నైంటికి వచ్చి ఆయనకి కుర్చీ చేసేది అది సిగ్గుపడవలసిన అవసరం కూర్చే కాదు ఒక అడవ పీచినా దుప్పటిగా పీచిన ఆయన గప్పిత్తు ఈయన ముఖ్యమైన ప్రధానమంత్రితోనే సన్మానం చేయించుడింది ఇదంతా ఒక వ్యక్తిని రిటైర్ చేసి ప్రజల్ని రిటైర్ చేస్తున్నావు ప్రజల్ని గమనిస్తున్నారు అది నా ఇంటికి వచ్చి నువ్వు చేసి నేను పిలిస్తే నువ్వు రావాలి వాస్తవానికి లేదు నన్ను బదనాం చేయడానికి వస్తున్నావు వచ్చిపో ఇక మళ్ళీ దీంట్లో క్వశ్చన్ ఎక్కడిది నేను గౌరవించలేదు అనేటువంటి పరిస్థితి ఎందుకు రైట్ సార్ రైట్ ఇప్పుడు మొత్తానికి టిఆర్ఎస్కు అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్కు బీజేపీకి అంటారు అంతేనా అండి తెలంగాణ కానీ కొంతమంది ఇంటెలెక్చువల్స్ అంటున్నటువంటి మాట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే బీజేపీ బీటీమే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని భారతదేశం అంతటా డమ్మీ చేయడం కోసమే టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా చేసి మరి స్ప్రెడ్ చేస్తున్నారు అని ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలు ఏమైనా చేయవచ్చు దాన్ని ఎవరు తప్పు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని ఎవరు తప్పు పట్టడానికి వీల్లేదంటే రాజకీయాలు అంటేనే అది దాన్నే రాజకీయం అంటారు మేము వాన్ని డమ్మి వీన్ని డమ్మి కాదు మా ఎక్స్పోజ్ ఏం కావాలో మేం చేసుకుంటాం మేము ఆయనతో బీ టీం అయితే మాకు ఇవ్వాల్సిన ఎందుకు ఇస్తలేడు బీ టీం అయితే డైరెక్ట్గా కానీ కానీ బీజేపీ పార్టీ ఏ పార్టీకి పార్టీ ఆఫీస్ అనే ఢిల్లీలా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు కేటాయించింది బీఆర్ఎస్ పార్టీ ఇంత విచ్చలవిడిగా ఏం చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తూ కూడా ఇంతవరకు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు కవిత నెట్టి అరెస్ట్ చేస్తే ఇప్పుడు నేను నీ అంట నేను బొంగని గారు నా దగ్గర డబ్బులు అడిగిండు అని నేను పోయో స్టేట్మెంట్ ఇస్తాను నీకు నాకు పడపోతే ముఖ్యమంత్రి మీకు పడలేదు అనుకోండి సపోజ్ ఎక్కడన్నా వేరే వెంటనే నీ మీద కేసు చేసి నేను అరెస్ట్ చేయిస్తాడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు వాడు అరే ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం పాలసీ అది అసలు ఆ పాలసీ అర్థం ఏమో ఇక్కడ స్కామ్ ఏంది అది లిక్కర్ పాలసీ అది లిక్కర్లకు స్కామ్ కాదు అది లిక్కర్లో వాళ్ళకు ఒక పాలసీ చేశారు ఏం పాలసీ ప్రభుత్వం లిక్కర్ అమ్మేది ఆ లిక్కర్ను అక్కడ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకొని కానీ మీరు ఎట్లా సమర్థించుకుంటున్నారు సార్ నాకు అర్థం కాదు కానీ ఆమె కవి కవిత గారు ఏం చెప్తారు నేను రెంట్కుంటుండే ఇప్పుడు ఇరవై లక్షల వాచ్ పెట్టుకున్నా అని చెప్పేసి స్వయంగా మీడియా ముఖంగానే కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం అవును అయితే స్కామ్ చేస్తే స్కామ్ అయితే అంటే ఒక మహిళ అయ్యి ఉండి ఇట్లా అంటున్నాను కాదు కానీ సారధంద చేయాల్సినటువంటి అవసరం అంటే మళ్ళీ అంటే మేములే జైల్లో పెడతారు సారధంద చేస్తారని మీరు ఎట్లా అంటారండి దాన్ని ఈడీను సిబిఐయే చెప్తా లేదు మీరు ఎట్లా చెప్తారు మీరెవరు నిర్ధారించడానికి కోర్టు నిర్ధారించాలి నేను సారా మీరు అంటున్నటువంటి లిక్కర్ పాలసీ అనుకున్నాను లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీలో ప్రమేయం ఉన్నదని కోర్టు నిర్ధారించాలండి మీరెవరు నేనెవరు నువ్వు పడక నా మీద చేస్తున్నావు అందుకోసమే కదా పది సెల్ ఫోన్ అడిగినా నేను పడేసిన ఇప్పుడు తీసుకో తీసుకొని నాది ఎక్కడ ఉన్నదో నాది ఏమైనా అగ్రిమెంట్ రిటర్న్ అగ్రిమెంట్ ఉందా ఏమైనా రిజిస్ట్రేషన్ స్టాంప్ ఉందా ఎక్కడన్నా ఆడియో వీడియో ఉందా నేను ఎక్కడ అయినా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన పాలసీలో ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఎంపీ ఏం సంబంధం ఉంటుంది అన్నది అందరి ప్రశ్న దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తే చేయి అది చేసిన తర్వాత అంటే అది ఎప్పటికీ కూడా ప్రూవ్ కాదు కవిత కూడా చేయలేకపోదు పోదు ఎందుకని అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే ఇది ప్రజాస్వామ్యం కాదు సార్ ఇది ఇది మనలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు మాట్లాడవలసిన మాటలు కాదు కదా వాడు బీ పార్టీ టీ పార్టీ ఏం పార్టీ అండి పార్టీలు కాదు కదా వాడు ఒకసారి నువ్వు సీబీఐ పంపినాక సగం నరికినాక నేను మొత్తం ప్రాణం తీయలుచుకున్నానంటే మేము ఇట్లానే చచ్చుకుంటుండాలా అట్లుంటుందా నీకు బీటీఎం అయితే ఆ కేసే నా మీదికి రాదు మా మీదికి రాదు మీరు అన్నది కరెక్ట్ అది ఈ దేశంలో బీజేపీ పార్టీ ఒకటే పార్టీ ఉండే ఇప్పుడు ఇప్పుడు దానికి ఇంకా రెండు తోడైనాయి వేరే పార్టీలు పెట్టుకున్నారు ఒకటి సిబిఐ ఒకటి ఈడీ అంటే స్వయం ప్రతిపత్తి గల సంస్థలు అంటారు ఇట్లా స్వయం ప్రతిపత్తి అయితే హోమ్ మినిస్టర్ కింద నడిచి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఎట్లయితాయండి ఇవి మొన్న ఏమైంది నువ్వు ఎలక్షన్ కమిషన్లో ఒకరిని తీసుకొస్తే ముటికాయలు వెళ్ళలేవు సుప్రీంకోర్టు ఇరవై నాలుగు గంటలు తీస్తే మనం తీసేసి కమిటీ మీరు ఈ విధంగా వేసుకోమన్నాడు రేపు ఇట్లనే వీళ్ళను ఇట్లనే ఒక ముగ్గురు రిటైర్డ్ వాళ్ళని వేసి అపాయింట్మెంట్ చేయించుకోండి ఈడీలో సిబిఐ సిఈడీలో ఉండే డైరెక్టర్లు ఎంప్లాయింట్లో వాళ్ళ మంచి చేయండి ఎవడైనా నమ్ముతాడు అప్పుడు ఎప్పుడైతే నమ్ముతారు నువ్వు కావాలనే కదా కట్టెగిత రాసి అందరికీ పూస్తున్నారు ఇది వాసన చూడు ఎన్ని గంటలు అండి పది గంటలు పన్నెండు గంటలు ఆడమగాని కాదు ఇక్కడ కవిత గారని కాదు ఏం సిస్టమ్ ఈ దేశంలో నీకు పడకపోతే గంటలు గంటలు వాళ్ళను హింసి చూడేనా సీబీఐ ఏం లాగుతుందండి నాకు ఒక్కడే నేను నీకు నాకు పడదు నేను మీ పేరు చెప్తున్నా ఒక ఎంపీగా చెప్తున్నా రేపు ఎంపీగా ఇక నీ ఇంటి చుట్టూ దొరుకుతా నువ్వు ఏం చేయాలి ఏముంటుంది నీకు హరాస్మెంట్ కాకుండా ఏంది అది నా నేను నేను అన్న అన్నా కూడా నా ఆధారాలు చూపెట్టాలి నేను ఎక్కడ డబ్బు ఇచ్చినా మీకు నా దగ్గర ఎక్కడ డబ్బులు తీసుకున్నారు ఏ పాలసీలో నేను అందులో ఉన్నటువంటి బినామీ అరుణ్ పిల్లయో సంథింగ్ ఆయనే ఒప్పుకున్నాడు కదా సార్ నేను మళ్ళీ అదేనే సార్ మీ పక్కడే చెప్తాడు రేపు పడకపోతే ఆయనతో చెప్పిస్తా నేను ఈ సాయంత్రం తీసుకుపోయి ఐదు లక్షలు ఇస్తే చెప్పడా నీ పేరు అని అనుకుంటా నేను జరుగుతా లేదా దేశంలో అట్లా లేవా మరి దాన్ని నువ్వు ప్రూవ్ చేయమంటుగా నా ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉన్నదో ప్రూవ్ చేయి ఓకే రైట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు బీఎస్పి పార్టీ ఒకటి ఉన్నది అటు చూస్తే వైఎస్ఆర్ టీపీ దివంగత నేత వైఎస్ఆర్ కూతురు శర్మలమ్మ కూడా ఓ పార్టీ పెట్టుకున్నది ఇటువంటి పార్టీలను ఎదుర్కొని మరి ఏ చాప కింద వీరిని నీరు లెక్క బారినటువంటి బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎట్లా ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీ మేము చేసే పనులు ఏవైతే ఉందో పథకాలు ఏవైతే ఉన్నో అవే కేసీఆర్ గారు మొదటి గెలిపించుకొస్తున్నాయి మళ్ళీ అవే గెలిపిస్తాయి ఇప్పుడు బీజేపీకి రాష్ట్రంలో వచ్చి రాష్ట్రానికి ఇంతవరకు ఇవ్వ ఇది ఇచ్చినామని చెప్పుకునేది లేదు అంటే మీరైనా చెప్పండి ఇది ఇచ్చారు కదా సార్ ఎందుకు ఇస్తాయి ఎందుకు చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ ఇచ్చిర్రు మీకు ఇది చేసిన కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రానికి నాలుగు ప్రాజెక్టులు ఇవ్వాలి రెండు జాతీయ ప్రాజెక్టులు ఇవ్వాలి ఇంతవరకు గిరిజన యూనివర్సిటీ గిరిజనలోకి ఇవ్వలే మీరు లాజిక్లో ఉన్నదని మా లాంటి వాళ్ళు చెప్పవలసి వస్తుంది ప్రజలు కూడా చెప్తారు కనుక ఇక్కడ వాళ్ళకి ఏమీ ఉండదు ఇక్కడ కాంగ్రెస్కి గతంలో పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళకి ఇంకా ట్రెడిషనల్ ఓట్స్ ఇంకా పోలేదు ఐదు పది పర్సెంట్ ట్రెడిషనల్ ఓట్స్ వాళ్ళకు ఉన్నాయి ఏమైనా ఉంటే మాకు ఏదైనా మా తర్వాత నాలుగు ఓట్లు తెప్పుకున్న పార్టీ వాళ్ళు తప్ప శర్మిల గారు ఎందుకు వస్తుంది వాళ్ళు ఆమె ఆంధ్ర వాళ్ళ అన్న దగ్గర గెలవాలని ప్రయత్నం చేసినావు అన్న దగ్గర పోయి నువ్వు ఏదైనా చోటు సంపాదించుకో లేదా నువ్వు ముఖ్యమంత్రిగా ఏ తెలంగాణ కావద్ద ఇక్కడ పాదయాత్రలు చేసి మీ అన్న పోయి అక్కడ నిరహార దీక్ష బట్టి ఆ రాష్ట్రంలో వచ్చి నాకు స్థానం కావాలంటే హాస్యాస్పదం ఇది ప్రజలు నిర్ణయిస్తారు మనం ప్రజాస్వామ్యంలో మనం వద్దనడానికి అనడానికి నాకు హక్కు లేదు శర్ముల గారు వచ్చి తిరగవచ్చు కానీ ఆ మాటలు ఆమె చేసే కథలు అదే అంత అంటే అంత ఓట్ బ్యాంకింగ్ ఆధారణ ఉండదు అని చెప్పేసి మీరే చెప్తుంటారు స్వయంగా షర్ముల గారికి కాకపోతే మరి శర్మల ఏ పని చేపట్టినా లేకపోతే ఏ ఉద్యమం లాగా చేపట్టినా కూడా పాదయాత్ర చేస్తున్నా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళను పెడతారు అడ్డగిస్తారు కార్లల్లో టోచర్లు పెట్టేసి సీతారాం నాయకో సీతారాం నాయకో ఉద్యమకారుడు నేను ఎంపీగా ఎంపీగా ఉన్నా నా దగ్గరకు వచ్చి వీళ్ళు అవినీతి పరులు వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళు దొంగలు వీళ్ళ భార్యలు దొంగలు అంటే పట్టుకొని తనకపోతే ఏం చెప్తారండి ఇదే నా భాష నువ్వు మాట్లాడేది ఎవరు నువ్వు తెలంగాణలో అని అడుగుతా నేను చెప్పు నీకు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆర్టీఐ ఉంది ఆర్టీఐ ద్వారా తెలంగాణ ఆడపడుచునంటా తెలంగాణ మేము గౌరవిస్త మేము గౌరవిస్తాం ఏ ఆడపడిచేనా ఆడపడిచే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఆడపడిచి ఆడపడిచే మన బిడ్డనే మన చెల్లె మన అక్క ఒక భార్యతపై దేశంలో ఉన్న వాళ్ళంతా మన చెల్లెలు తల్లు తండ్రులు ఎదిగిన సమానంగా చూస్తాం కదా మన వాళ్ళని కాదని అనలేము కదా అటువంటి అప్పుడు నీ భాష ఏంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అక్కడికి పోయి నువ్వు ఎస్ నేను దొంగ నేను లంచాలు తీసుకున్నా ప్రూఫ్ చెయ్యి నేను దగ్గర ఇన్ని ఇన్ని భూములు కబ్జా చేసినా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడి నుంచో చిట్టా తీసుకురా నా మీద కేసు పెట్టు న్యాయస్థానాలు ఉన్నాయి కదండి ఇప్పుడు నేను బండి సంజయ్ని పెడితే కోర్టు బెయిల్ ఇచ్చింది అట్లా నేను ఏదైనా చేసుకోగానే నువ్వు నా నా నియోజకవర్గానికి వచ్చి నీ రాజకీయ లబ్ధి కొరకు ఈ తెలంగాణకు మోసం చేసిన వాళ్ళు మీరు దగాఖోర్లు మీరు తెలంగాణ పిల్లల చావుకు కారణమైన వాళ్ళు మీరు మిమ్మల్ని చూడే ఎక్కువ అది ఇక్కడ ఏ ఏ లాజికో చెప్పమనే నాకు అంటే ఏమంటారు తిరగవచ్చు ఏస్ తిరగవచ్చు ఈ దేశంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంతటా అవుతున్నాం మనం పోయినప్పుడు ఆమె ఎందుకు రాకూడదు ఆమె కూడా రా కానీ నువ్వు ఎక్కడ తిరగాల ఎక్కడ లాభం పొందాలనో అక్కడ శర్మిల గారు లాభం పొందడం లేదు అనవసరంగా వచ్చి తెలంగాణ మీద పడితే ఏమవుతుంది దానివల్ల లాభం ఏమవుతుంది మీకు సరే లాభం అవుతుందని మీ ప్రయత్నాలు మీరు చేస్తే చేయండి మేమే వద్దనటం లేదు కానీ మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడి మీరు ఏ విధంగా మీరు కొంత లాభం పొందాలనుకుంటున్నారో పార్టీ పరంగా అది మాట్లాడితే బాగుంటుంది సార్ మీరు అవునన్నా కాదన్నా తెలంగాణలో కేసీఆర్ పైన వ్యతిరేకత అయితే ఉన్నది ఆ వ్యతిరేకతను ఓటు బ్యాంకింగ్గా ఇతర పార్టీలు మలుచుకొని ఓటు బ్యాంకింగ్ సాధించినప్పుడు టీఆర్ఎస్కు అంత ఎంతో ఓట్లు తక్కువ వస్తాయి ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు నాకు ఏవారు అవసరం లేదు బ్రహ్మాండమైన మెజార్టీ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎన్ని స్థానాల్లో గెలుస్తారు సార్ మీరు మేము ఈసారి వంద దాడుతాం పోయినసారి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పోయిన సార్ వంద దాటే పరిస్థితి ఉంది కారణం ఏందంటే కారణం ఏంటంటే బీజేపీకి రాష్ట్రంలో ఏముందో మీకు తెలుసు నాకు తెలుసు వాళ్ళు ఏం చేయలేదు ఈ రాష్ట్రానికి అంత కాంగ్రెస్ చేస్తుంది కానీ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల నిలబడలేకపోతున్నారు మనకి అక్కడ గతి లేదు ఇక్కడ గతి లేదు ఎవరికి వెయ్యాలండి ప్రజలు ఎవరికి అంటే ఎటు దిక్కు లేక మీకే ఎత్తులేదు అప్పించి మీరే దిక్కు అని చెప్పేసి ఎత్తలేరు లేదు మీరు అన్నదానికి నేను ఎందుకంటే ఇంకొక పార్టీ ఏమైనా కట్టికుంటే మాకు పోటీ ఆ పార్టీలు గట్టిగా లేనప్పుడు మాకు పోటీ గట్టిగా లేవని ఎట్లా అంటారు సార్ ఎందుకు లేవు కాంగ్రెస్ కాంగ్రెస్ ఏముంది ఏమి బీజేపీ బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో అది చెప్తలేరు మీరు ఇవి ఇవి చేస్తుంది సార్ మీరు ఎందుకు అభద్రాలు అడుగుతున్నారని చెప్పండి రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టినా ఇయ్యకపోతే ఇవి తెలంగాణ పుట్టుకని కూడా ప్రశ్నిస్తాంటివి మరి తెలంగాణ ప్రజలు ఓటేస్తే మేమే మేమేం చేయాలి తెలంగాణ ప్రజలు అటువంటి వాళ్ళు కాదు కదా పౌరుషం రేషం ఉన్నటువంటి ఇటువంటి మోడల్ ఇటువంటి మోడల్ మాట్లాడితే తెలంగాణ ప్రజాని కానీ రెచ్చగొడతారు మీరు ఈ రెచ్చి ఉన్నదండి ఇప్పటికీ ఉన్నది తంతం ఎవడు తెలంగాణ అడ్డు మాట్లాడినా ఊకోం మా పార్టీలో మాట్లాడినా ఎవడు ఊకోలే మేము ఊకోం ఆ రోజు ఊకోం ఈ రోజు ఊకోం మాకు ఆ రేషం రోషం ఉంటుంది కనుకనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి సార్ నేను మళ్ళీ చెప్తున్నా ఏ పార్టీ వందకు వంద శాతం సక్సెస్ కాదు ఈ దేశంలో ఏ పార్టీ కాలే దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలే నలభై ఏళ్ళు పాలించి నలభై ఏళ్ళు పరిపాలించినాక వేరే పార్టీలు వస్తాయి ఆటోమేటిక్ అది అటువంటిది ఉంటుంది ప్రజలు ఇంకా ఆశిస్తారు ఇంకెక్కువ ఎవరైనా చేస్తారు కానీ కేసీఆర్ కంటే ఎక్కువ చేసేటువంటి మొగడు ఇప్పుడు కనబడతలేడు ఎవరికి కనబడతలేడు ఆయనే చేస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడు గిరిజనులు కూడా దళిత బంధిస్తాడు ఇక్కడ ఏముండను తండాల గ్రామ పంచాయతీ ఎక్కడి ఎన్ని ఏళ్ళైంది మా కాళ్ళు మా నోరులరిగి నాలుగు వందల ముప్పై నాలుగు వేల ముప్పై రెండు గ్రామ పంచాయతీలు తండాలు గూడాలు చెంచు నల్ నాలుగు వందల ముప్పై రెండు మంది సర్పంచులను చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది కదా ఎవరికి దక్కుతుంది ఏమైంది రిజర్వేషన్ ఈ దేశంలో అరవై సంవత్సరాల నుంచి కేంద్రంలో రిజర్వేషన్ పెంచుతలేరు దీని మీద మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఏడున్నర శాతం గిరిజనులకు ఇచ్చారు పదిహేను శాతం ఎస్సీలకు ఇచ్చారు అదే ఇయ్యాల రెండు వేల ఇరవై మూడు వరకు నేర్పుతాది కేళ్ళ కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు లేవా బిఏ కాంగ్రెస్కు లేవా బీజేపీకి లేవా అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కదా మాకు పిల్లలు పుట్టరా ఇందా గిరిజనులకు పిల్లలు పుట్టరా ఎస్సీలకు పిల్లలు పుట్టరా మా జనాభా పెరగదా ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న అరవై సంవత్సరాలు ఇక్కడి నుంచి మేము ప్రపోజల్ పంపితే దానికి దానికి ఇవ్వవు అందుకోసమే నాలుగు పర్సెంట్లు మేము ఏ ఏ ఎక్కడ ఏ దేంట్లో పోతావో ఏ దే నేను దానికి తట్టుకుంటానని నిన్న అడిగి నీకు లెటర్ పెట్టి పార్లమెంట్లో ఇదే సీతారాం ఒంటి కాలం మీద నిలబడ్డాడు నాతో నా ఎంపీలందరూ ఒంటి మీద నిలబడ్డాం మేమంతా మాకు మాకు అది చేయలేదే మరి ఏమి ఇచ్చినావు తెలంగాణ ఇక్కడ యాభై లక్షల గిరిజనుల్ని కోటేయాలి ఓటేయాలి ట్రైబల్కు గిరిజన విశ్వవిద్యాలయం నీ అభస్వమ్మాది నీదేంది దేశంలో ఇంకో మోసం చెప్పాలా నీకు బీజేపీని కాంగ్రెస్ చేసే మోసం గిరిజన విశ్వవిద్యాలయం అంటే ఏమనుకుంటారు సార్ మీరు ఏమనుకుంటారు మీరు చెప్పండి నాకు గిరిజనుల విద్యార్థులు చదువుకునే ఒక దేవాలయం కానీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఎరికైనా మీ ఉస్మానియాలు ఎంత ఇస్తారో మన ఉస్మానియాల కాకతీయ ఏడున్నారా గిరిజన విశ్వవిద్యాలయాన్ని పేరు పెట్టి దాని నేషనల్ ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ అని పేరు పెట్టి అందులో చదువుకునే విద్యార్థుల సంఖ్య ఏడున్నర శాతం గిరిజనులు గిరిజన ఇది మోసం కాదండి ఇది గిరిజనులు మోసం చేసాడు కదా ఇది ఓకే అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు గిరిజనులు పట్టించుకోలేదు ఓకే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు గిరిజనులను ఏం పట్టించుకోండి తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి చెప్తా మీరు ఏమైనా ఓకే ఉంటే వినండి సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఉండే మాకు రిజర్వేషన్ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేసిండు కేసీఆర్ గారే చేసి ఇదేళ్ళ కింద మీరు అన్న దాన్ని మేము దాన్ని ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఒక పాలి పరిధి ఎవరి చేతిలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అందుకోసమే కేంద్ర ప్రభుత్వానికి మేము అవకాశం ఇచ్చినాం ఎందుకు కేంద్ర ప్రభుత్వం కంట్రో కన్ఫర్టేషన్ పెట్టుకోవాలి గిరిజనుల సమస్య కదా ఇక్కడ నాలుగు పర్సెంట్ ఎక్కువ ఉంది యాభై దాటకూడదు సుప్రీంకోర్టు ప్రకారంగా యాభై దాటకూడదు కానీ మాకు నాలుగు ఇస్తే యాభై నాలుగు అవుతుంది యాభై నాలుగు అయితే ఎవడో దరిద్రుడు కోర్టుకు పోతాడు పోతే పోయేది మాదే ఉండదు ఆ ఎక్కువన యాభై పోతుంది కానీ మాకు ఎవడో దగ్గాడు కానీ నేను ప్రభుత్వం నడిపెట్టుని నాకు నా మాకు ఇచ్చి ముందే ఇచ్చేస్తే ఆ నా ఆ నాలుగు పర్సెంట్ పోతే ప్రభుత్వాన్ని చెడిపోయారు రాదు అందుకోసం అరే ఈ దేశంలో రాష్ట్రాలని ఒకటే కదా తమిళనాడులో యాభై తొమ్మిది ఎందుకు ఉన్నది మా మహారాష్ట్రలో ముప్పై మూడు యాభై మూడు ఎందుకు ఉంది అట్లనే ఏమని ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే ముండి చేయి చూపెట్టావు కదా చూపెట్టే కనుకనే ఇయ్యాలిచ్చిండు అదే అది వారి తప్పేనా తండాల గ్రామ పంచాయతీ లెవెల్ ఇచ్చాడు వారే కదా ఇప్పటివరకు గురుకుల పాఠశాలలో పెట్టిండ్రు వాళ్ళ పెట్టి ఎవరైనా ఎస్సీఎస్లకు ప్రత్యేక డిగ్రీ కాలేజ్ ఏదైనా డిగ్రీ ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో ఇరవై మూడు ఎస్సీలకు పదిహేను ఎస్టీలకు గిరిజనుల డిగ్రీ కాలేజీలు పెట్టించినాం ఇవన్నీ కాదా దీనికి కాదంటే చెప్పండి ఇది ఇది గతంలో ఉన్నాయా కనుక వాళ్ళు చేసినాయి చేసిన కనుక ఇలా జాతి కేసీఆర్ కావాలంటున్నారు కేసీఆర్ గారు ఎంబడే ఉంటారు అలా ఏం డౌట్ లేదు ఓకే సార్ ఒక పర్సనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి ఈసారి రాబోయే ఎన్నికలల్లో సీతారాం నాయక్ గారు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతుంది నేను పోటీ చేస్తా ముఖ్యమంత్రి గారు నన్ను పోయిన నిండు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్ని సీతారాం నాయక్ను ఒక ఎనిమిది ఈసారి మనం పార్లమెంట్కి గెలిపించాలి ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలి రిజర్వేషన్ తెయడానికి మంచి పాత్ర పోషిస్తున్నాడు గెలిపిమన్నారు ఆడ పార్టీ మహిళలు కొంత ఈక్వేషన్ ఉంటుంది దాన్ని నేను తప్పు పట్లే నా అదృష్టం కూడా బాగలేకపోవచ్చు వేరే వాళ్ళకి అవకాశం వచ్చింది ఆ మాట నిలబెట్టుకుంటారు నాకు ఈసారి నేను పోటీ చేస్తున్నా అదే ఎంపీ గానా అదిగా పార్టీ నిర్ణయిస్తుంది కానీ నేను పోటీ చేస్తున్నాను ఓకే సార్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా మా ద్వారా మీరు చెప్పండి మీకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంపీగా పోటీ చేయాలనుందా నాకు ఎమ్మెల్యే కంటే ఎంపీ ఇష్టం ఎంపీ ఎందుకో తెలుసుకోవచ్చు ఎందుకు అంటే ఇక అంతకంటే గొప్ప అవకాశం దేశంలో ఇంకోటి ఏం లేదండి ఎందుకంటే ఈ దేశంలో నీ తలరాత రాసేది పార్లమెంట్ సమయం వస్తే అరవై ఏళ్ళే బతకాలి చనిపోవాలంటే కూడా తల రాస బ్రహ్మదేవుడు రాసేంత శక్తి పార్లమెంట్కు ఉంది అవే కదా చట్టాలి మన దగ్గర నడుచుడు అంత గొప్ప దేవాలయం లాంటి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఎవరికి వస్తుంది నాకు ఆ అవకాశం ముఖ్యమంత్రి గారు కల్పించారు రెండు రెండు వందల తొంభై మూడు ర్యాంక్ నాది పార్లమెంట్లో ఓకే నలభై ఏడు నూట నలభై ఏడు క్వశ్చన్స్ మొదటిసారి ఒక ట్రైబల్ నలభై మూడు డిబే బిల్లుల మీద అవకాశం ఇచ్చింది నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చి నేను బ్రహ్మాండం సక్సెస్ అయినా అక్కడ ఎక్కడ సమస్య లేదు నేను కానీ ఒక ఉద్యమకారుడైన సీతారాం నాయక్ని మొదట గెలిపించుకొని దాని తర్వాత కొంచెం పక్కదవ పట్టించినా కూడా ఇప్పటికీ కూడా సీతారాం నాయక్ కేసీఆర్ని పట్టుకొని ఎందుకున్నాడు అంటే ఒకటి ఈ పార్టీలు మారే నేచరు రాజకీయాలకు ఇక అవి లేకుంటే బతకలేము అనేటోళ్ళు చాలామంది ఉన్నారు చాలా రకాలుగా వెళ్ళిపోతారు నేను అన్నా కదా ఏదో పార్టీ అన్నప్పుడు వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి మనం కూడా ఇప్పుడు జీవితాంతం నేను ఇట్టని ఉండలేను కదా మనకు అంత ఓపిక మనకు అంత మనకు ఉన్నది మనకు కొంత అవకాశం ఇచ్చారు ఒక అవకాశం చూసుకున్న తర్వాత నేను మళ్ళీ నాకు ఏ గౌరవం ఉన్నదో ఆ గౌరవం ఉన్నది ఈసారి నాకు మళ్ళీ మాట ఇచ్చిండ్రు నేను నేను హండ్రెడ్ పర్సెంట్ పోటీ చేస్తున్నా ఎమ్మెల్యే పంపుతారా ఎంపీ పంపుతారా అనేది వాళ్ళు ఇష్టం అంతకంటే ముందే నాకు ఏదైనా కొంత పదవి అంటే ఒక ప్రోటోకాల్ ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు అది అది వస్తే సంతోషం ఏదైనా నామినేటెడ్ నామినేటెడ్ పోస్ట్లో ఇచ్చి ఒక పొజిషన్ ఇచ్చి దాన్ని మనం ఎందుకంటే కొద్దిగా బయటికి వెళ్ళాలంటే ఆ ఒక ఎంపీగా ఉన్న వాళ్ళకి ఆ ప్రోటోకాల్ కూడా ఉండాలి కదా అనేది చేస్తున్నాడు చేస్తాను వారి మీద అయితే ఆ నమ్మకం నాటి ఉంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు రీసెంట్గా మహబాద్ ఎమ్మెల్యే అయినటువంటి శంకర్ నాయక్ పైన కొంచెం ఒక సభలో ఫైర్ అయ్యారు ప్రోటోకాల్ లేదు అన్న విషయంలో లేదు లేదు నా విషయంలో ప్రోటోకాల్ అని కాదు ఆయనను ఐదు సంవత్సరాలు కూడా నేనే మ్యాక్సిమమ్ అంటే ఏంటంటే ఆయన పెద్ద ఒక చెడు వ్యక్తియం కాదు అంటే వాస్తవానికి తొందరపాటు ఏదో ఒక నోట్ తక్కునే జారుతారు దాన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఒక బాధ్యత ఒక ఎంపీ ఎమ్మెల్యే అనే వరకు వాళ్ళకి ఒక ఇది అయిపోతుంది అది అది ఏం మాట్లాడినా అది పెద్ద ఇష్యూ అవుతుంది అంటే చాలాసార్లు మాట్లాడే ఆయన కలెక్టర్ అప్పుడు కావచ్చు ఎప్పుడో కావచ్చు అప్పుడు మళ్ళీ మేమే ముఖ్యమంత్రి ఆదేశి గారు ఆదేశిస్తే ఇంటర్ఫియర్ అయినాం ఏదో మాట్లాడబోతే మళ్ళీ లేచి ఏదో మాట్లాడేదారు ఎందుకురా నీకు బామ్మరిది వర్స అవుతారు ఎందుకురా ఊకే అంటే జయగా అంటే దాన్ని ఎవరో క్యాచ్ చేసినావు చేస్తారా నేను అనుకోవాలి ఎందుకు ఇట్లా అంటావు అదేదో ఫ్లేర్ అప్ అవుతుంది అనేది తప్ప నా మీద ఆయనకి ఏం లేదు ఆయన మీద నాకేం లేదు రైట్ సార్ థ్యాంక్ యూ అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి మీరు వన్ వార్డ్ ఆన్సర్ ఇవ్వాలి ఫైనల్గా ఇంటర్వ్యూ క్లోజ్ చేసేస్తాను ఓకే సార్ ముందుగా మీ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ ప్రమాణమైనటువంటి రాజకీయ నీతి కలిగినటువంటి వ్యక్తి నలుగురికి దోహదపడేటువంటి వ్యక్తి తప్ప వేరే ఆలోచన లేదు కేటీఆర్ ఇక అయినా ఒక అప్కమింగ్ లీడర్ కావాలి అటువంటి వాళ్ళు ఈ దేశానికి చాలామంది అవసరం చాలామంది అవసరం అందులో తెలంగాణలకు ప్ర మరీ ముఖ్యంగా కేటీఆర్ గారు అవసరం కవిత కవిత గారు ఒక ఆడబిడ్డగా పార్లమెంట్లో ఒకసారి మాట్లాడితే పదిహేను నిమిషాలు పార్లమెంట్ పిండ్ర ఆఫ్ సైలెన్స్ అయింది అదే బీజేపీ నాయకుడు పిలిచి ఆమెను దీవించినటువంటి రోజులు నాకు ఇప్పటికి కనబడుతుంది అంత వక్త ఉండాలి కానీ ఈ అనో అటువంటి వ్యక్తుల మీద ఏదైతే ఈ పుకార్లు వస్తూ ఉన్నాయో వాటిని నమ్మవద్దనేది నేను సలహా ఇస్తాను బండి సంజయ్ బండి సంజయ్ మంచి నాయకుడే కానీ వినండి మీరు ఒకటే మాట కాదు బండి సంజయ్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తే కానీ పార్టీ ప్రభావం వల్ల మాట్లాడే విధానంలో స్పష్టత లేదు ధర్మపురి అరవింద్ ఆయన ఏం మాట్లాడాలనుకుంటాడో దాని సారాంశం మా బయటకు వచ్చే వరకు ఉండదు మారిపోతుంది అది రాహుల్ గాంధీ తాత తండ్రి వాళ్ళ వంశాన్ని పునికిపుచ్చుకొని పుట్టినటువంటి బిడ్డగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు ఆ పార్టీకి అతని అవసరం ఉంది సోనియా గాంధీ సోనియా గాంధీ గారిని మేము అమ్మగా పిలిచేవాళ్ళం మనకు తెలంగాణ ఇచ్చారు కనుక తెలంగాణకు తెలంగాణ తల్లిగానే మేము పెట్టాము అదే సుష్మారావు గారిని పెద్దమ్మ చిన్నమ్మగా పిలిచాం మోడీ మోడీ గారి నాయకత్వంలో దేశం ఒకటి ఊహిస్తే ఇంకొక రకమైనటువంటి మార్పు వస్తుంది అది దురదృష్టం అమిత్ షా అది పెత్తనం ఏదో అంత పెత్తందారీ వ్యవస్థ పెత్తనం అన్నట్టుగానే చూస్తున్నారు తప్ప ఈ దేశ ప్రజల్ని నా వాళ్ళుగా చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఓకే సార్ మీ మహబాద్ మీ మహబాద్ సంబంధించినటువంటి సెగ్మెంట్లలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆస్పిరెంట్ల గురించి ఎమ్మెల్యే క్యాండిడేట్ల గురించి అడుగుతా వాళ్ళ పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించింది డోర్నాకల్ డిఎస్ రెడ్డి నాయక్ అనుభవం ఉన్నటువంటి నాయకుడు మా ఉబ్బా శంకర్ నాయక్ ఆయన పెద్ద ఏదో వ్యక్తిత్వం బుడగొట్టుకున్నటువంటి వ్యక్తి కాదు కానీ ఎందుకో తొందరపాటు వల్ల కొంత ఒక రకమైనటువంటి అవగా అంటే ఒక రకమైనటువంటి పేరు వస్తుంది నరసంపేట పెద్ద సుదర్శన్ రెడ్డి కరుడుగట్టిన తెలంగాణ వాది ములుగు దన్సరి అనసూయ ఒక ఆదివాసి బిడ్డ ఆమె ప్రయత్నం ఆమె చేసుకుంటుంది పీనపాక రేగ కాంతారావు ఆయన కూడా ఒక ఆదివాసీ బిడ్డ మంచి పేరు ఉంది ఆయనకు ఇల్లందు బానవతూ హరిప్రియ చాలా సమీరాలు ఆమె ఆమె అభి ఆమె అభివృద్ధి ఆకాంక్షించేటువంటి వ్యక్తి భద్రాచలం పోడం వీరయ్య పోడం వీరయ్య అని ఒక ఆదివాసీ బిడ్డ అతనికి అతను అతనికి అదృష్టం కలిసి వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆశలు ఆశలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు రఘునందన్ రావు రఘునందన్ రావు చాలా తెలివి వ్యక్తి ఆయన భావనలో ఆయన మాట్లాడేటువంటి విధానంలో ఒక పాటిలో ఉన్నప్పుడు స్పష్టంగా మాట్లాడలేము ఓకే సార్ ఫైనల్గా సీతారాం నాయక్ అంటే ఇప్పుడు నాది ఏం చెప్పుకోవాలి కానీ నేను ఈ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న బీదకుడు అంటే ఒక మధ్య బంజారా గిరిజన కుటుంబంలో పుట్టినవాడిని అష్టకటష్టాలను అనుభవించి ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మొదటి పిహెచ్డీ అంటే ఉన్నత విద్యలో మొదటి పిహెచ్డీ తీసుకుంటే మొత్తం ఆ రోజున జాతి గర్వపడ్డది తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ఆ తర్వాత ఒక మనం అందరు గౌరవించేటువంటి వృత్తి ఒక ఉపాధ్యాయ వృత్తి ఒక లెక్చరర్గా నియమింపబడి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఆ తర్వాత అనేక బాధ్యతలు అంటే ఎగ్జామినేషన్ రిఫార్మేషన్ కమిటీ చైర్మన్గా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా డైరెక్టర్గా అంటే బహుశా నేను పది పన్నెండు ఏళ్ళు యూనివర్సిటీలో పనిచేస్తే నాని పదవులు బహుశా ఎవరు అనుభవించలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందులో ముఖ్యంగా తెలంగాణలో నా పేరే ఉద్యమ యోధుల జమానద్దార్ ఉద్యమ యోధుల జమానద్దార్ అంటే కష్టాల్లో పిల్లలు ఒక కోడి పిల్లలు అన్నట్టు అంటారు కదా కోడి కోడి పిల్లలు అన్నట్టుగా నా కారు నా కారులో ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకు అన్ని చెప్పులు ఎందుకంటే పోలీసు వాళ్ళకి ఏదైనా తెలియపోతే చెప్పులు ఉండేవి కదా ఓ ఐదు నాలుగైదు సైజుల చెప్పులు జేబులో కొన్ని పైసలు సర్టిఫికేట్ మీద ఏ పోలీస్ స్టేషన్ ఏ కోర్టులో పోయినా లక్ష యాభై వేల రూపాయలు శాలరీ కదా ఆ సర్టిఫికెట్ వాళ్ళ చేతిలోకి ఇస్తే వాళ్ళు పది ఇరవై మందిని రిలీజ్ అయ్యేవాళ్ళు అందుకోసం నా పేరు ఉద్యమ యోధుల జమానా పోతే నేను ఒక హామీ అయితే ఇస్తున్నా నేను పార్లమెంట్లో నా పర్ఫార్మెన్సు రెండు వందల నలభై మూడు ర్యాంక్ ఇచ్చారు నాకు ఏదేమైనా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే విద్యార్థి దశ నుంచి నాయకుని నేను విద్యార్థి దశ నుంచి ఉద్యోగము ఆ తర్వాత రాజకీయం వరకు కూడా ఎక్కడ నా మీద పోలీస్ స్టేషన్లో కానీ రాజకీయ కానీ ఏ పేపర్లో సీతారాం నాయక్ ఇటువంటి వాడని చూడలేరు చూడపోరు చూడబోరు అనేది కూడా ఆ నియమంతోనే నేను పనిచేస్తానని ఆశిస్తున్నాను ఓకే సార్ క్రాంతి క్రాంతి మాటలు చాలా ఒక గంభీరత ఉంది ఉండాలి అది జర్నలిస్ట్గా అది లేకుంటే నడవదు ఆ గంభీరత్వంతో నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి ఓకే ధైర్యంగా చెప్పగలగాలి నిరూపించేటప్పుడే మనం ఏదైనా అపనింది చేయాలి జర్నలిస్ట్గా లేకుంటే ఉట్టుకైనా జర్నలిస్టులు మీరు ఇట్లా చేసిరు అట్లా చేసిరంటే జర్నలిస్ట్కైనా ఇప్పుడు దారిలో పోయేటోళ్ళకి తేడా ఏమి ఉంటుంది కాయిదా ఉండాలి జేబులో సార్ మీరు ఇంత నీతి అంటున్నారు మీ మీద ఇవి ఉన్నాయి కదా అని చెప్పగలిగేటువంటి ధైర్యం సత్తా జర్నలిస్ట్ ఉంటే ఆ జర్నలిస్ట్ను ఎవడేం చేయలేరు అంటే ఇలా కొనుక్కుంటాననుకో దేశంలో మొత్తం జర్నలిజం కొనుపోయింది ఆ తత్వం కొన్నాను కొనబడమనేటువంటి నమ్మకం నాకు ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ